హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. కేంద్ర ప్రభుత్వం గురువుల యొక్క సామర్థ్యాలు, మరి ముఖ్యంగా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల యొక్క సామర్థ్యాలను మరింతగా అభివృద్ధి చెందించి తద్వారా పిల్లల యొక్క భవిష్యత్తును మరింత ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే విధంగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. దానిలో భాగంగానే నిష్ట అనే ఒక కేంద్ర ప్రభుత్వ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ చూడండి, నిష్ట అంటే నేషనల్ ఇనిషియేటివ్ ఫర్ స్కూల్ హెడ్స్ టీచర్స్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ అని చెప్పేసి దానికి ప్రత్యేకంగా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని చెప్పేసి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్ణయించడం జరిగింది. ఈ నిష్ట పేరిట ప్రత్యేక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఉపాధ్యాయులకు వివిధ అంశాలపై అవగాహన అవసరమని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలియజేయడం జరిగింది. ఇకపోతే ఎవరికి పథకాలంటే ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులకు, కొత్తగా జాయిన్ అయిన వరకు కూడా అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మాత్రమే కాదు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో నుంచి ఎంపికైన మరి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఈ యొక్క పథకాన్ని అప్లై చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఎంతమందికి ఇవ్వచ్చు అంటే మ్యాక్సిమం 42 లక్షల మంది ఉపాధ్యాయ, ప్రధానోపాధ్యాయులకు ఈ పథకం ద్వారా శిక్షణ అనేది ఇప్పించడం జరుగుతుంది. దీని యొక్క లక్ష్యం చూసినట్టే విద్యార్థులు విమర్శనాత్మక ఆలోచన పెంపు, వారిని సంపూర్ణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది. అంటే విద్యార్థుల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వాళ్ళ అభివృద్ధిని కాంక్షిస్తూ వాళ్ళలో తీసుకురావాల్సినటువంటి మౌలికమైన మార్పులు ఎలా తీసుకురావాలి అనే అంశాల మరి సమాహారంగా ఈ పథకాన్ని మనం చెప్పుకోవచ్చు. తద్వారా ఆవేలో మరి ఉపాధ్యాయులకు శిక్షణ ద్వారా ఉపాధ్యాయులు తమ యొక్క స్టూడెంట్స్కి మంచి భవిష్యత్తును అందించగలరన్న ఆలోచనతో, కృతనిశ్చయంతో మరి ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. దీనిలో ఏ అంశాలపై శిక్షణ ఇస్తారు అంటే ఇక్కడ అంశాల వారీగా కూడా శిక్షణ ఎలా ఇస్తారని తెలియజేస్తున్నారు. చక్కగా చదువుకోవడం, ఆరోగ్యంగా ఉండటంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, ఒక టీచర్గా పిల్లవాడికి ఎలా చక్కగా చదువు చెప్పాలి, అలాగే పిల్లవాడు ఎలా చక్కగా చదువుకోవాలి, అలాగే తన యొక్క ఆరోగ్యాన్ని ఎలా రక్షించుకోవాలి, తన ఆరోగ్యంపై ఎలాంటి అవగాహన పెంపొందించుకోవాలనే అంశాలను మరి ఉపాధ్యాయులు చెప్తారు, ఉపాధ్యాయులు తమ స్టూడెంట్స్ చెప్పడం జరుగుతుంది. అలాగే గ్రంథాలయ, పర్యావరణ, యువజన క్లబ్ల నిర్వహణ ఎలా చేయాలనేది కూడా చెప్పించడం జరుగుతుంది. అలాగే పెరటి తోటల పెంపకం అనేది ఎలా జరిగించాలి అనేది, అలాగే నాయకత్వ లక్షణాలు ఎలా అలవర్చుకోవాలనే అంశాల గురించి మరి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారా, ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధించడం జరుగుతుంది. అలాగే కృత్రిమ మీద వృత్యంతర శిక్షణ, పర్యావరణంపై అవగాహన పెంపు అనే అంశాలపై కూడా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. అలాగే పోక్సో చట్టం, దివ్యాంగుల హక్కులతో పాటు లైంగిక వేధింపులకు గురి కాకుండా పిల్లలకు అవగాహన కల్పించడం, ఇలా ఈ ముఖ్యమైన అంశాలను మరి శిక్షణ అంశాలుగా చేర్చడం జరిగింది. ఇక దశల వారీగా ఈ శిక్షణ కొనసాగడం జరుగుతుంది. తొలి దశలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేసిన 30,150 మందికి కీ రిసోర్స్ పర్సన్లకు, అలాగే స్టేట్ రిసోర్స్ పర్సన్లకు 120 ప్రాంతాల్లో శిక్షణ ఇస్తారు. అనంతరం వారంతా తమ ప్రాంతాల్లోని ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు, ఆ ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు ఇస్తారు, ఆ టీచర్లు పాఠశాలలోని పిల్లలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దశల వారీగా శిక్షణ అనేది జరుగుతుంది. ముందు రిసోర్స్ పర్సన్లకు, అలాగే స్టేట్ రిసోర్స్ పర్సన్లకు ఇస్తారు, వాళ్ళంతా ఆ వాళ్ళ ప్రాంతాల్లో ఉన్న ఉపాధ్యాయులకు ఇస్తారు, ఆ ఉపాధ్యాయులు తమ స్టూడెంట్స్కు శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.